ओम श्री गुरुभ्यो नमः गम गणाधिपतये नमः शुभम टीवी प्रेक्षकुलकु नमस्कार 2021 सेप्टेंबर मास फलितालो भागंगा मीन राशि वारी योक्क मास फलितालु पूर्व भाद्र नक्षत्रं ओक पादं उत्तर भाद्र नालुगु पादालु रेवती नालुगु पादालु कलिपि मीन राशि किंदिकि वर्तिस्तायि मी राशाधिपति वक्र गमनंलो व्यय నుండి మీ రాశికి వ్యయస్థానంలో కుంభంలో నుండి లాభస్థానమైనటువంటి మకరంలోకి శనితో కలిసి ఉన్నారు. ఇది మీకు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం. మీ వ్యయాధిపతితో డైరెక్ట్ కలిసి వక్రకంలో ఇరు లాభంలో రెండు వక్ర గ్రహాలు కలిసి ఉన్నాయి. శని మీ రాశిని చూస్తున్నారు. కొంత ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. మీ ద్వితీయ స్థానాధిపతి కుజుడు కూడా మీకు కొంచెం మిశ్రమ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు నామమాత్రం. సోదర సౌఖ్యం మిశ్రమ ఫలితం. కుటీర పరిశ్రమలు భూ సంబంధమైనటువంటి డీలింగ్స్ వడ్డీ వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే మాతృ సౌఖ్యం విషయంలోనూ ఉన్నత విద్య ఉద్యోగ ప్రయత్నాలను జర్నలిజం ప్రొఫెషన్ ఇలాంటి వాటల్లో ఉన్న వాళ్ళకు కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే సంతాన సౌఖ్యం వారి ఉన్నత భవిష్యత్తు కావచ్చు వాళ్ళ నడవడి వాళ్ళ ఆరోగ్యము ఇవన్నీ కూడా మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాయి. మీన రాశి వారికి శత్రు రుణ రోగ ఒత్తిడి తగ్గుముట్టకం బట్టే అవకాశాలు ఉన్నాయి. ఇంకా జీవిత భాగస్వామితో మీరు చేసే వ్యవహరించే తీరు ఇవన్నీ కూడాను కొంచెం మీరు దురుసుతనాన్ని మూర్ఖత్వాన్ని పట్టుదలను వదిలి వాళ్ళ వర్షన్లో కూడా ఆలోచించినట్లయితే వాళ్ళ నుండి మీకు సపోర్ట్ లభిస్తుంది. తద్వారా మీకు పనులు సానుకూలమయ్యే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో పెద్దల సలహాలు స్నేహితుల సలహాలను కూడా వినండి. వినంత మాత్రాన ఆచరిస్తామని కాదు కదా, వింటే కనీసం వాళ్ళ బ్లెస్సింగ్స్ అన్నా దొరుకుతాయి మనకి. పెద్దవాళ్ళ ఆరోగ్యం జాగ్రత్త వహించండి. మీకు క్రానికల్ డిసీజెస్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. ఇకపోతే సినీ ఫీల్డ్లో ఉన్న వారికి కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇలాంటి ఫీల్డ్లలో ఉన్న వాళ్లకు కొంచెం డిలే జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. తండ్రి గారి యొక్క ఆరోగ్యం విషయం జాగ్రత్త తీసుకోండి. మీరు కూడాను దాయదులతో ఉన్నటువంటి విభేదాలలో ఎక్కువ తలదూర్చవద్దు. ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించండి. కోర్టు వ్యవహారాలకు దూరంగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలను కొద్ది రోజులు నిలపండి, తర్వాత చూసుకోవచ్చు. మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాయి. పూర్తి స్థాయిలో పని జరిగే అవకాశాలు కొంచెం మందకోడిగా సాగుతున్నాయి. కాబట్టి పరిస్థితులు తగ్గుముఖం పట్టినాక నెమ్మదిగా సాగించుకోవచ్చు. ఇకపోతే మీనరాశి వారికి మీ వృత్తిలో మీరు చేసే ప్రయత్నాలలో కూడాను శ్రమ అధికంగా కనిపిస్తుంది. పట్టుదలతో శ్రమను కొనసాగించండి. ఫలితం ముందు మంచి ఫలితాలు వస్తాయి. నిరాశకు తావివ్వద్దు. నిద్రలేమి ఇబ్బంది పెడుతుంది, ఇరిటేషన్ కలిగిస్తుంది. దత్తాత్రేయ స్వామి పూజలకు దగ్గరగా ఉండండి. మీరు చేసే ప్రతి పనిలోనూ దైవం మీద భారం వేసి చురుకుదనానికి ధ్యానం ఏదైనా ఫిజికల్ ఎక్సర్సైజ్ లాంటి వాటికి దగ్గరగా ఉండండి. వీలుంటే ఇంట్లో రావి వృక్షాన్ని పెంచండి. లేని పక్షంలో గుడిలో రావి చెట్టు కింద ధ్యానం చేయండి. రావి చెట్టు దర్శనం చేసుకోండి. గురువారం రోజు గురుహోర ప్రాతకాలమున 6 గంటల నుండి 7 వరకు రావి చెట్టు కింద కూర్చొని దేవానాంచ ఋషినాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తన్మమామి బృహస్పతిం ప్రణమామ్యహం అనే ఈ మంత్రాన్ని 16 సార్లు పఠించండి. అలాగే గురువారము మీకు రాహుకాలము మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో ప్రాతకాలంలో చేసిన దీపారాధన కొండెక్కకుండా చూసుకోండి. పరిస్థితుల తీవ్రత ఎక్కువ ఉన్న వాళ్ళు కేజంబావు శనగలని పసుపు పచ్చ వస్త్రాన్ని దక్షిణాపూర్వకంగా గురువారం గురుహోరలో ప్రాతకాలంలో బ్రాహ్మణునికి దానంగా ఇచ్చి ఇంటికి వచ్చి స్నానం ఆచరించి మేము ఈ పనులలో నిర్విఘ్నంగా పాల్గొనవచ్చు. ఇంతవరకు నేను ఇచ్చే ఈ వీడియోస్కి ముద్రల ద్వారా యోగ ప్రాణాయామం ద్వారా మీకు రెమెడీస్ చెప్తున్నాను. నేను చెప్పేది చాలా చిన్న సమాచారం మాత్రమే. ఇది మీ వ్యక్తిగత జాతకాలను పరిశీలింప చేసుకుంటే మీ లగ్నానికి జరిగే దశకి రాశాధిపతికి వాళ్ళు ఎక్కడున్నారో చూసి చాలా ఆలోచించి ముద్రలు మారిపోతాయి, ప్రాణాయామము మారిపోతాయి.
కొన్ని కఠినతరమైనటువంటి ముద్రలు ఉంటాయి. అలాగే రుద్రాక్ష జప హోమ తపాదులకి జపాలకి హోమాలకి అవి ఒక రోజు చేస్తే సరిపోతుంది. అవి మేము చెప్తాం చేయాలి ఖచ్చితంగా. దేవతా ఋణం ఉంచుకోకూడదు, గ్రహ ఋణం ఉంచుకోకూడదు. అవి చేసిన తర్వాత ఈ ముద్ర ప్రాణాయామం సూక్ష్మ వ్యాయామం అన్నది మీ నిత్య జీవితంలో మీరు చేస్తూ ఉంటే ఆ చేసిన ఫలితానికి ఇది మీరు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అలాగే దైవ బలానికి నామస్మరణ ఎంత సహకరిస్తుందో మీరు చేసి వదిలేయటమే కాకుండా ఆ చేసిన మంత్రాన్ని ఏ ముద్రలో చేసుకోవాలి, ఏ టైంలో చేసుకోవాలి, ఏ బ్రీతింగ్తో చేయాలి, ఏ శ్వాస నడుపుతూ చేయాలి, ఇవన్నీ ఇవ్వటం మూలంగా మీకు పరిస్థితుల ప్రభావం క్రమంగా మారుతుంది. దీనితో పాటు మేము చేసేది మీరు ఏ ఏ ఆసనాలు వేయాలి, అది హెల్త్ ఇష్యూస్ ఉంటేనే కాదు, అనారోగ్యం ఉంటేనే కాదు, మీకు ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి ఆ గ్రహానికి ఏ ఏ ఆసనాలు వేయాలి, దానివల్ల ఏ షట్చక్రంలో ఏ దేవత ఏ గ్రహం చురుగ్గా ఉంటుంది, దాని మూలకంగా మీకున్నటువంటి దుష్ప్రభావాలు అష్టకష్టాల రూపంలో వచ్చే దుష్ప్రభావాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలుగా ఎలా మారతాయి, వీటన్నిటికీ మేము డిజైన్ చేయడం అవుతుంది వీడియో. ఇది ఎవరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియో వారికే ఉంటుంది, ఒకరిది ఒకరికి పనికిరాదు. ఇది మీరు మమ్మల్ని సంప్రదించిన మీ వ్యక్తిగత జాతకాలను పరిశీలించి జపహోమ తపాదులతో పాటు రుద్రాక్ష నిర్ణయించి, రుద్రాక్ష కూడా నేను మీకు చెప్పే ఫలానా నక్షత్రానికి అని చెప్పేది రాశిని నక్షత్రాన్ని బట్టి చెప్తున్నాము, అది పనికిరాదు. వృక్షాలు కూడా రాశిని నక్షత్రాన్ని బట్టి చెప్తున్నాం, అది కూడా ఉంగరం రాళ్ళు కావచ్చు, ఇవి కూడా నక్షత్రాలను బట్టి చెప్తున్నాం, ఇది అందరికీ సెట్ అవ్వవు. ఒక్కొక్కరి వ్యక్తి జీవితాన్ని బట్టి ఆ నక్షత్రాధిపతి ఎక్కడున్నాడు, లగ్నాధిపతి ఎక్కడున్నాడు, రాశాధిపతి ఎక్కడున్నాడు, దశ ఏం నడుస్తుంది, గోచారం ఏంటి, ఇవన్నీ సూక్ష్మాతి సూక్ష్మంగా పరిశీలింపచేసి సజెస్ట్ చేయాలి. గోచారం అన్నది 40% మాత్రమే ఫలిస్తుంది, అది కూడా గోచారం బాగలేకున్నా దశ బాగుంటే ఈ గోచారం కూడా పెద్దగా మీకు కనిపించదు. ఇక్కడ గోచారము బాగలేక అక్కడ దశ బాగలేకుంటే అప్పుడు అక్కడ నెగిటివ్ మీకు కనిపిస్తుంది. కాబట్టి నేను చెప్పేది మిమ్మల్ని యాక్టివ్ చేయడం కోసం. గోచారం బాగలేకుంటే అంతో ఎంతో బ్యాడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి, బాగుంటే అంతో ఎంతో మంచి ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. ఇవి కనిపించినప్పుడు వీటిని అనుసరించి వ్యక్తిగత జీవితాలను కూడా మీరు పరిశీలింపచేసుకొని మీరు మంచి సమాచారాన్ని తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాం. శుభం.